ఖరీఫ్ లో ఇలాంటి పరిస్థితిని మనం చూసామా? ఇది రాజకీయ విమర్శ అని అందరూ అనుకోవచ్చు. ఇది సద్విమర్శంగా భావించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద, అధికారుల మీద ఉంది. ఈ రోజున నేను 10 సంవత్సరాలు ఎమ్మెల్యే చేశా. రబీలో ఇట్లా ఆరిందంటే నేను ఒప్పుకుంటాను, ఆ టైంలో కూడా. కానీ ఖరీఫ్లో ఇలాంటి పరిస్థితిని మనం చూడాలా. ఇవాళ కొన్ని లక్షల క్యూసిక్ నీరు గోదావరి నది నుండి ధవళేశ్వరం ద్వారా సముద్రంలోకి పోతా ఉంటే ఈ చాతగాని అంటి దద్దమ్మలు ఈ రోజున పోతునూరు లాంటి గ్రామంలో, మరి పల్ల ప్రాంతంలో కూడా నీళ్ళు ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఈ భావన ప్రజల యొక్క ఆకాంక్షని, వాళ్ళ ఆలోచనల్ని ప్రభుత్వానికి తెలియజేయటం ఒక ప్రతిపక్ష పార్టీగా మన అందరి యొక్క బాధ్యత. రైతులకి ధైర్యం చెప్పి తప్పనిసరిగా నీళ్ళు వస్తాయని చెప్పి మనం చెప్పాల్సిన బాధ్యత మన మీద ఉంది. కాబట్టి ఈరోజున మనందరం కూడా ఈ పర్యటన పెట్టుకున్నాం. ఇది సదుద్దేశంతో ఆలోచించి జిల్లా కలెక్టర్ గారు కావచ్చు, ఉన్నతాధికారులు కావచ్చు, జిల్లాలో ఉన్నటువంటి మంత్రులు కావచ్చు, శాసనసభ్యులు కావచ్చు, వాళ్ళందరూ కూడా ఇలాంటి పరిస్థితి నుండి రైతాంగం బయటపడే విధంగా కృషి చేయాలి. ఎప్పుడు 5 నెలల క్రితం తోలిన ధాన్యం డబ్బులు బకాయిలు ఇప్పుడు ఇవ్వాల. ఎదురు వీళ్ళంతా కవులు రైతులు. వీళ్ళు అష్ట కష్టాలు పడుతూ ఉంటే వాళ్ళకి సరైనటువంటి నీడ సదుపాయం కూడా చేయలేనటువంటి అసమర్థత పాలన ఈ రోజున కొనసాగుతుందని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. ఇది చూడండి, కింద కూర్చున్న పరిస్థితి తెలిస్తే చూడు. బురదేమన్నా అయినా అయితే మట్టి అంటే వచ్చాము కదా, బురదేమన్నా అయినా మొత్తం ముందు మిగిలిన పెట్టు, నా గ్యాప్ నుంచి నా గ్యాప్ నుంచి మిగిలిన పెట్టుతాం. మొత్తం అంతా పెట్టించాడు నా గ్యాప్ నుంచి, నేను ఆకలి పెడతా. ఈరోజు ఇందులూరు మండలం కోతునూరు కోవాలి దోసపాడు, అదేవిధంగా కొంత మలకాపురం అవతల పక్కన కొంత లిఫ్టు, ఇవన్నింటినీ కూడా పొలాలని ఆదుకోవాల్సినటువంటి బాధ్యత పాలకుల మీద, ప్రభుత్వం మీద ఉంది. కొద్దిగా వర్షాలు గత 15 రోజులుగా వెనకాడినాయి. గోదావరిలో పుష్కలంగా నీళ్ళుంటే కూడా ఏదైతే కమాండ్ ఏరియా ఉందో కాలువ కింద భూమి, దాన్ని కూడా నీరు ఇవ్వకోకుండా, అజమాయిషీ లేకోకుండా, కాలువలు మరమ్మతులు చేయకోకుండా, దానిలో ఉన్నటువంటి గుర్రపు డెక్క తోడు తీయించుకోకుండా, మరి ఖరీఫ్లో కూడా నీళ్ళు ఇవ్వలేనటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వం ఏర్పరిచిందంటే మరి ఈ పాలకులను ఏమన్నాలో కూడా మాకు అర్థం కావట్లా. నేను గత 10 ఏళ్ళుగా ఎమ్మెల్యేగా పనిచేశాను. ఇంతకంటే కరువు అయినటువంటి సంవత్సరాలు చూసాం, కానీ ఏ రోజు కూడా ఖరీఫ్లో మాత్రం నెర్ర కొట్టడం అనేది మా రైతాంగానికి కానీ మాకు కానీ ఎవరికి కూడా తెలియనటువంటి సంఘటన ఇది. ఖరీఫ్లో కూడా నీళ్ళు ఇవ్వలేకపోతున్నారంటే రబీలో వీళ్ళు ఏ విధంగా పండిస్తారని అడుగుతున్నాను. రబీలో ఎండ్ర వచ్చిందంటే గోదావరిలో ఇన్ఫ్లో తగ్గిపోయి నీళ్ళు తేడా వచ్చిందంటే అర్థం ఉంది. ఈ రోజున కూడా ఇంత నీరు పుష్కలంగా సముద్రం పాలవుతూ ఉంటే మీరు నీళ్లు తెచ్చి ఇవ్వలేకుండా ఎదురు పోలీసులను అడ్డం పెట్టుకుని మా యొక్క పర్యటనను అడ్డుకుంటాం. మీ ఉద్దేశం ఏంటని మేము అడుగుతూ ఉన్నాం. మేము అడుగుతుంది రైతాంగం కోసం, రైతు కూలీల కోసం. ఎవరైతే కౌలు రైతులు ఉన్నారో, సురేష్ లాంటి వ్యక్తులు, వాళ్ళ కోసం మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు సరైనటువంటి నీరు ఇవ్వలేకపోతే ఏ రకంగా రైతుకి కౌలు డబ్బులు కడతాడు అతను? ఏ రకంగా మీరు కొన్నటువంటి ధాన్యం డబ్బులు ఇవ్వకపోతే రైతుకు డబ్బులు కడతాడు అతను? ఏ రకంగా కుటుంబాన్ని పోషించుకుంటాడో ఒక్కసారి ఆలోచించేయమని చెప్పి
गौरव व्यवसाय शाखा मंत्री गारिकी गौरव इरिगेशन शाखा मंत्री गारिकी गौरव मुख्यमंत्री गारिकी मेमो मी द्वारा अंटे मीडिया द्वारा एलक्ट्रॉनिक मीडिया कावच्चु प्रिंट मीडिया कावच्चु मी द्वारा प्रजल्लो उन्नटुवंटि असंतृप्तिनि प्रजल्लो उन्नटुवंटि मरि बाधनि ब्रदर्लो उन्नटुवंटि आवेदनानि మీ ద్వారా తెలియపరచడానికి ఈ విషయాన్ని మీరు కళ్ళారా చూశారు. మరి ఈ రోజున మా కనీసం శేలమండి చెప్పు రాదు, ఈ రోజు షూతోనే నడుస్తున్నానంటే నా షూ ఎక్కడ కూడా బురద ఇరుక్కుపోలా. మరి అలాంటి పరిస్థితి తీసుకుని వచ్చినటువంటి ఈ ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి తక్షణమే పుష్కలంగా నీరు సప్లై చేయవలసిన బాధ్యత మీ మీద ఉంది. గోదావరి నది నిండా నీళ్లు ఉన్నా కానీ రైతాంగం పట్ల చిన్న చూపు మీకు తగదు అని చెప్పి తెలియజేస్తాం. పత్తి సీమ చంద్రబాబు నాయుడు గారు కట్టారు, దాన్ని ఉపయోగించి నీళ్ళు ఇష్టం లేక అది ఏంటంటారు కదా, ఇలాంటి పరిస్థితి లేదు. పత్తి సీమ ద్వారా ఇవ్వచ్చు అంటే ఆయన కట్టారు కాబట్టి దాని ద్వారా నీళ్ళు ఇష్టం లేదా? మీరు ఈ రోజున పత్తి సీమ అనేది కృష్ణా గోదావరికి మధ్యప్రదేశం ఏదైతే ఉందో అప్లాండ్ ఏరియా కావచ్చు డెల్టా ఏరియా కావచ్చు ఇది పెద్ద అవకాశం. అవకాశం అంటే ఎప్పుడైనా సరే ఆక్సిజన్ లాంటిది అన్నమాట. ప్రాణవాయువు అందిపోతుంటే ఆగిపోతుంటే ఆక్సిజన్ పెట్టి మనం ఏ రకంగా మనిషిని బ్రతికిస్తామో అలాంటి ప్రాజెక్టు పట్టిసీమ ప్రాజెక్టు. దాని నుంచి నీళ్లు తీసి ఇవ్వాల్సినటువంటి అవసరం ఈ రోజున అవసరం లేదు. అయినప్పటికీ కూడా కాలువ పూర్తిగా నడపలేక వీళ్ళ నడిపేటువంటి సామర్థ్యం శక్తి వీళ్ళ దగ్గర లేక బాధ్యత లేక ఇలా జరిగింది. ఒకవేళ అలా జరిగితే కూడా ఇమ్మీడియట్లీగా తమిళర్ దగ్గర తీసి అదేవిధంగా రామ్లేరు దగ్గర తీసి కృష్ణా కెనాల్లోకి వదిలి వెంటనే ఈ ఏలూరులో ఉన్నటువంటి ఈస్ట్ లాకులు కనుక ఓపెన్ చేస్తే పోతునూరు దోసపాడు కవ్వలి పాలగూడెం విపరీతమైనటువంటి వాటర్ వచ్చి ఏదైతే కాలువ చివరి భూములు ఉన్నాయో కూడా వాటికి సాగు వచ్చేటువంటి అవకాశాన్ని గతంలో అన్నిసార్లు అనేక సార్లు నేను నా ఆయంలో చేసి చూపించినటువంటి సంఘటనలు ఉన్నాయి. ఆ విషయం రైతాంగానికి కూడా తెలుసు. ఒకసారి గోదావరికి మరి ఇన్ఫ్లో తగ్గిపోయి ఇబ్బంది వస్తే కృష్ణాకి డ్రింకింగ్ వాటర్ నీళ్ళు వదిలితే ఈస్ట్ లాకుల్ని ఓపెన్ చేసి అప్పటికప్పుడు వీళ్ళ పంటనే మరి మామూలుగా గొడ్లను తోలాల్సినటువంటి పొలాల్లో మళ్ళీ 40 బస్తాలు 50 బస్తాలు పండించినటువంటి చరిత్ర మాదని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తాం. ఆ విషయం రైతాంగం అందరూ కూడా తెలుసు, నా ఒక్కడే కాదు. తీసుకుని నడుచుకుని వెళ్ళిపోతారు కదా.